గుంటూరు జిల్లా బెల్లంకొండ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో మూగజీవుల బలి. గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం చాండ్రాజుపాలెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గోపు చిన్నకోటేశ్వరరావు అయినటువంటి ఓ రైతుకు సంబంధించిన పాలు తాగే గేదె దూడ షార్ట్ సర్క్యూట్కి గురై ప్రాణాలను కోల్పోయింది. ఈ తరుణంలో గ్రామస్తులు మాట్లాడుతూ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో రైస్ మిల్ కోసం ఏర్పాటు చేయబడిన 3-phase కరెంట్ సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ను ఇళ్లకు సమీపంలో నేల మీద ఏర్పాటు చేశారు. ఈ ట్రాన్స్ఫార్మర్కు చుట్టూ అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అటుగా వెళ్లిన మూగజీవులు షాక్ సర్క్యూట్కి గురి అయ్యి ప్రాణాలను కోల్పోతున్నాయని తెలిపారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఏర్పాటు చేసిన ఈ ట్రాన్స్ఫార్మర్ కారణంగా గతంలో కూడా 4 మూగజీవాలు ప్రాణాలను కోల్పోయి అలాగే 20,000 రూపాయలు విలువ చేసే గడ్డివాము కూడా తగలబడి పోయాయన్నారు. ఈ క్రమంలో తక్షణమే ఇక్కడి నుండి ఈ ట్రాన్స్ఫార్మర్ను తొలగించవలసిందిగా గ్రామస్తులు కోరుతున్నారు.